నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వేణికొండలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి, 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నిర్ణయం హర్షణీయమంటూ వ్యాఖ్యలు. మండల కేంద్రం ఈపూరులో జరిగిన స్వచ్ఛత సేవా కార్యక్రమం, ప్రతి ఒక్కరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, తహసీల్దార్ నళిని. నేటి నుండి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం దొండపాడులో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ఎమ్మెల్యే జీవి. అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్పదని, అటువంటి అన్నదానాన్ని అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం శుభసూచకమని వినుకొండలో ఉన్న క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నేడు వినుకొండ బస్టాండ్ సమీపంలో ఉన్న తల్లిపిల్లల వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న అన్నా క్యాంటీన్ల నిర్ణయం, అందులోనూ 5 రూపాయలకే అన్నం పెట్టేలా ఆదేశం పేదల కడుపు నింపుతుందని, అయితే గతంలోనూ ఇదే క్యాంటీన్లను వైసీపీ దుర్మార్గపు పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూసివేయించారని, అందుకు బహుమతిగా ప్రజలు 11 సీట్లతో సరిపెట్టి బుద్ధి చెప్పారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు, పవన్ జోడి ప్రభుత్వం 100 రోజుల పాలన సూపర్ హిట్ అని ప్రశంసలు కురిపించారు. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి 300-400 కూలి కష్టపడి, రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి, కార్మికులకి, పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చారు చంద్రబాబు గారు. మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేపించాడు. తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేపించడం సిగ్గుసేట. ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని, పేదల ఆకలి తీర్చే పథకాన్ని అరే చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేశారు. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోడి, సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్1గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి పనిచేయడం జరిగింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. 93% సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రిజల్ట్ ఇచ్చారంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వలన ఈరోజు మా అందరికీ ఈ అవకాశం వచ్చింది, అన్నా క్యాంటీన్ ప్రారంభించే అవకాశం వచ్చింది. ముఖ్యంగా హరే కృష్ణ వంటి ఆధ్యాత్మిక సంస్థలకి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థలకి బాధ్యత అప్పచెప్పడం ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి పని చేశారు. దీన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. హరే కృష్ణ వాళ్ళు గతంలో ఎక్కడ చేసినా మంచి సేవాభావంతో సర్వీస్ ఇచ్చారు. అలాగే మన వినుకొండలో కూడా అదే సేవాభావంతో పూర్తి చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 5 రూపాయలకి అన్నం పెట్టే, 3 పూట్ల
5 రూపాయలకి అన్నం పెట్టి, అంటే రోజు ఒక 15 రూపాయలతోటే పేదవాడికి ఆకలి తెచ్చే ఈ అన్న పథకం చిరస్థాయిగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మే 17వ తారీఖు లీలావతి నాది మ్యారేజ్ డే సందర్భంగా అన్నా క్యాంటీన్కి 1,10,116ని అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇస్తున్నా. అలాగే భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కి ఎప్పుడు అవసరమైనా శివశక్తి ఫౌండేషన్ ద్వారా, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. ఇది పేదవాళ్ళకి ఆకలి తీర్చేటువంటి గొప్ప కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్. సో చాలామంది పుట్టినరోజుల కోసం, అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే తండ్రి చనిపోతే సంస్మరణ దినోత్సవం సందర్భంగా రకరకాలుగా అన్నదానం చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు అనేక మంది పుట్టినరోజు, వాళ్ళ పిల్లల పుట్టినరోజు సందర్భంగా, ఇట్లా కొన్ని జ్ఞాపకార్థం రోజుల సందర్భంగా, పెళ్లి వివాహ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ల దగ్గర ఈ డొనేషన్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించే మంచి సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఒక్క అవకాశం అంటే, ప్రజలు 151 సీట్లు ఇచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డికి, కానీ అహంకారంతో విరవీగినందుకు నియంత పోకడలు పోయి నియంత పాలన చేసి అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రిటర్న్ గిఫ్ట్ 11 సీట్లు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్తో పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వైసీపీ గత పాలకులు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 100 రోజుల పరిపాలనలో ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని అందించారని ఈరోజు ప్రజలందరూ కూడా ఘనంగా చెప్పుకుంటున్నారు. ఒక ఇది మంచి ప్రభుత్వం, నంబర్1గా చేశారని ఈరోజు ప్రజలందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కితాబు ఇస్తున్నందుకు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 65 లక్షల మందికి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి ఘన చరిత్ర సృష్టించారు చంద్రబాబు గారు. గత ప్రభుత్వం కేవలం మొదటి సంవత్సరంలో 250 రూపాయలు పెంచితే చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 65 లక్షల మందికి 1,000 రూపాయలు పెన్షన్ చేసి 4,000 పెన్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించిన చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మెగా డిఎస్సి 16,437 మందికి మెగా డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి మరి ప్రభుత్వానికి ప్రజలందరూ జేజేలు పలుకుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించినటువంటి చంద్రబాబు గారికి, మొదట 100 రోజుల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. 10 రోజులు అక్కడే బస్సులో ఉండి నిద్రాహారాలు కూడా మానేసి ప్రజల కోసం పనిచేసి విజయవాడ వరద బాధితులు కాపాడినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వకంగా వినుకొండ ప్రాంత ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఆనాడు గతంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో చూసి పైపైనే చూసి బాయ్ చెప్పిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు గారు అక్కడే 10 రోజులు రాత్రి బావులుండి తండ్రిలాగా పేదలని ప్రజలందరినీ కాపాడి వరద బాధితులు ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి, వితోధికంగా వరద బాధితులకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించినటువంటి చంద్రబాబు గారికి ఈరోజు జేజేలు పలుకుతూ ఉన్నారు. 100 రోజుల్లో 100కి పైగా మంచి అచీవ్మెంట్ సాధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కు, అలాగే పట్టణ ప్రముఖులకు అందరికీ, ప్రత్యేక ఎన్డీఏ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణ వీధుల్లో వీధి దీపాలు,
వెలగని ప్రాంతాలలో అక్కడ పాడైపోయిన విద్యుత్ వైర్లు, కనెక్షన్లు, బల్బులను తొలగించి వాటిని మరమ్మతులు చేయించటం, పనికిరాని చోట కొత్త పరికరాలను బిగించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు వినుకొండ పట్టణ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ యుద్ధ ప్రాతిపదికన సిబ్బందితో పనిచేయిస్తున్నారని, విద్యుత్ పరికరాలను మరమ్మతులు చేయడానికి విజయవాడ నుండి టెక్నీషియన్స్ ని పిలిపించి 2 రోజుల్లో పట్టణంలో అన్ని వీధుల్లో విద్యుత్ కాంతులు వెలిజిమ్మే విధంగా సిబ్బందితో పనిచేయిస్తున్నామన్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల కేంద్రమైన ఈపురులో మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, తహసీల్దార్ నళిని, సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బంది, టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న ఎంపీడీఓ రంగనాయకులు అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వచ్ఛత పాటిస్తూ ఇతరుల చేత కూడా స్వచ్ఛత పాటించే విధంగా అందరికి అవగాహన కల్పించాలని ఎంపీడీఓ అన్నారు. పరిసరాలు, పరిశుభ్రత, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా అందరూ కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో SWBC కేంద్రాలలో చెత్త నుండి వర్మి కంపోస్టు ఎరువులను తయారు చేయడం, క్లోరినేషన్, నీళ్ల ట్యాంకర్లను పరిశుభ్రం చేయడం, కాలువలలో మురుగునీరు నిల్వలేకుండా చూడటం, రోడ్లపై చెత్త లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవడం ముఖ్యమని అన్నారు. విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళందరికీ కలగాలనే చెప్పి ఈ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఈరోజు మనము మన మండల ఆఫీసర్ గారు అట్లానే తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రతి విలేజ్లో జరుగుతూ ఉంది. 2 అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలు శానిటేషన్ సంబంధించి ఎటువంటి అంటే క్లోరినేషన్ చేయించడం కానీ, వాటర్ ట్యాంకులు క్లీన్ చేయించడం కానీ, అన్ని ప్రోగ్రాంలు ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టబడతాయి. విలేజ్లు మొత్తం క్లీన్గా ఉండేటట్టు చూసే మెయిన్ ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అట్లానే SWBC సెంటర్లలో వర్మి కంపోస్ట్ తయారు చేయడం, తడి చెత్త, పొడి చెత్త వాటిని సెగ్రిగేషన్ చేసి అక్కడ మనము సంపద తయారు చేసుకునే విధానాలు, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రాంలో ఒక అంతర్భాగంగా ఉన్నాయి. పశు వైద్య శిబిరాల వలన పాడి రైతులకు ఆర్థికంగా లాభసాటి ఉంటుందని వినుకొండ మండల పెదకంచెర్ల గ్రామంలో జరిగిన గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంలో నర్సాపేట పశు వైద్య ఉపసంచారకుడు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రామారావు అన్నారు. పశు వైద్య శిబిరంలో 50 గేదెలకు గర్భకోశ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన పశువులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. భర్త కనబడుట లేదని భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినుకొండ పట్టణం ఇందిరానగర్ కు చెందిన 60 సంవత్సరాల బత్తుల బాలరాజు కనబడటం లేదని భార్య బత్తుల బాలగురువమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18వ తేదీ ఉదయం 6:30 స్కూటీపై వెళ్లిన తన భర్త ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉందని, చుట్టుపక్కల ప్రాంతాల బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియలేదన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ శోభన్ బాబు తెలిపారు. ప్రతి శుక్రవారం వినుకొండ పట్టణంలో అందరూ డ్రైడేగా గుర్తించి ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేసుకోవాలని పట్టణ ప్రజలను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కోరారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వినుకొండ పట్టణంలోని వీధులలో ఇంటి లోపల బయట పెరిగే దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన మురికి నీటిని బయటకు తీసి వాటిలో ఉండే దోమల లార్వాలు ఏ విధంగా పెరుగుతున్నాయో, వాటిని మనం నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకోవాలో ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి అవగాహన కలిగించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా వచ్చేసింది, పెద్ద అయిపోయింది చూసారుగా సార్, పెద్ద అయిపోయింది అది. సో వీటిలో మనం తెచ్చే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పెట్టాలి. ఇవి వేస్తే మందు కొడితే ఆటోమేటిక్ వారం రోజులు ఇదైపోతాయి. మన దగ్గర ఏం మందు ఉందో అది నామ్స్ ప్రకారం అది చేయించమని చెప్పండి. ఓకేనా? మడ్డాయిల్ వేసినా చెప్పిపోతాయి. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా NDA కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ మండలం తొండపాడు గ్రామంలో శుక్రవారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల NDA పాలనలో CM చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు. మన గ్రామంలో పెట్టినటువంటి మొదటి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు. మొదటి 100 రోజుల్లోనే
100 మంచి పనులకు పైన చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒక కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో 5 ఏళ్లు చేయలేని పనులు 100 రోజుల్లో చాలా మంచి పనులు చేశారు. వాళ్ళు 5 ఏళ్లలో సాధించలేకపోయిన పనులు, ఇలాంటి మంచి పనులు ప్రజలకి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. మన రాష్ట్రంలోని కాదు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు టీము, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సాధించిన విజయాలకి ఆశ్చర్యపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారంటే దానికి కారణం ఈరోజు ప్రజలందరికీ మొదటి 100 రోజుల్లోనే మంచి పరిపాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ఈరోజు ప్రజలు ఒక రాజముద్ర వేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని అభినందించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రాక్షస పాలన మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి నియంత పాలన మాకొద్దు. మాకు కావాల్సింది ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి రక్షణ కల్పించేటువంటి, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలి అని ప్రజలందరూ కోరుకున్నారు. అందుకే 93% ఎమ్మెల్యేలను గెలిపించారు. అట్లాగే గతంలో ఎప్పుడు లేని మెజార్టీ, వినుకొండల 30,000 పైన మెజార్టీ అంటే ఎవరు మనం చూడాల. అంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన మీ అందరికి నేను ఎంతో రుణపడున్నా. 30,000 పైన మెజార్టీ వినుకొండలో ఎవరు గెలవాలా? మీ అందరూ నన్ను నమ్మకంతో మరొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరుండాలి, మన ప్రాంతాన్ని, వినుకొండ ప్రాంతాన్ని మీరే అభివృద్ధి చేయగలరని, నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మీ అందరికి నేను మాటిస్తున్నా. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కానీ ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే గ్రామ సేవలకు, స్థానిక సంస్థలకు 1,452 కోట్లు అభివృద్ధి కోసం కేటాయించిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చాలా వరకు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు మాటిచ్చి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మరి ధన్యవాదాలు. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకులు ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు తన నివాసం ముందు కార్ పార్క్ చేసి నిద్రిస్తున్న సమయంలో గత అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు డీజిల్ పోసి తగలబెట్టారని, మంటలు చెలరేగగా చుట్టుపక్కల ఇల్లు వాళ్లు చూసి మంటలు ఆర్పివేశారని బాధితులు పోలీసులకిచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే స్పందించిన బండ్లమోటు పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పలు పథకాలు, అమలు తీరు, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించడమే మంచి ప్రభుత్వం యొక్క ఉద్దేశమని మండల కేంద్రమైన ఈపులలో నిర్వహించిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి ప్రజలకు తెలియజేసేందుకు మండల ప్రత్యేక అధికారితో పాటు ఎంపీడీఓ, తహసీల్దార్, సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్, పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రగతి గురించి వివరించారు. ఎన్డీఏ మంచి ప్రభుత్వం ప్రజలకు పెన్షన్లను 1వ తారీఖున అందించటం, రైతులు అమ్మిన వరిధాన్యం బకాయిలను చెల్లించటం, ఇటీవల జరిగిన వరద బీభత్సంలో వరద బాధితులకు ప్రభుత్వం యంత్రాంగంతో సీఎం చంద్రబాబు పనిచేయించిన తీరు, సదుపాయాలు, నిరుద్యోగుల భవిష్యత్తుకు డిఎస్సిని ప్రకటించటం, రాష్ట్రమంతా అన్నా క్యాంటీన్లను ప్రారంభించటం, ప్రజల ఆస్తులకు భయం కలిగించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజలకు ఊర్ట కలిగించటం ప్రభుత్వం ప్రజల మనసులను చురగొన్నదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు తగిన విధంగా ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజాసేవకులు, నాయకులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఏర్పాటు అధికారంలోకి వచ్చి ఏర్పాటైన తర్వాత 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతిని, ప్రజలకు చేసిన మంచిని వివరించే భాగంగా ఈరోజు నుంచి 26వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మనము ప్రారంభించాము. ఇందులో భాగంగా మనకి పెన్షన్స్ను పెంచి వృద్ధులకి వితంతు పెన్షన్లు అందరికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అట్లాగే బకాయిలు ఉన్నటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అట్లాగే రీసెంట్గా వచ్చినటువంటి వరదలలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలను ఆదుకున్నటువంటి ఆ వైనాన్ని కూడా ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది.
అట్లాగే 1వ తారీఖునే ఉద్యోగస్తులందరికీ కూడా వారి వారి జీతాలను వాళ్ళ అకౌంట్లకి జమ చేసే విధానము, ఈ విధంగా అందరికీ కూడా మంచి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చేసిన మంచిని చేయబోయే మంచిని కూడా అన్ని వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మనము ఈరోజు ఈపూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో సురక్షితంగా ముందుకు దూసుకుపోతుందని జిల్లా అంతటా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులైన కొత్త వారు కూడా చేరుతున్నారని, సానుకూల స్పందన బాగా ఉందని వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం సెంటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశానుసారం బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు శిబిరాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా సభ్యత్వ ప్రముఖ పోట్రు పూర్ణచంద్రరావు అన్నారు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు 10 కాలాల పాటు అలాగే ఉండాలంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బీజేపీలో సభ్యత్వం తీసుకొని దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి తమ వంతు కృషి చేయాలని రాఘవులు అన్నారు. పట్టణంలోని పలువురు పెద్ద సంఖ్యలో ప్రముఖులు ప్రజలు బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకున్నారన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.